పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వివిధ రకాలైన చిన్న మధ్యతరగతి వ్యాపారులు బ్యాంకులో రుణాలు తీసుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తున్న తరుణంలో కోవిడ్ కారణంగా 3 నెలల పాటు తమ సంస్థలు మూసివేయాల్సి వచ్చింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ పథకంలో భాగంగా వారు తీసుకున్న రుణంపై 20% అదనపు రుణం అందించడంతో జిల్లాలో వివిధ సంస్థలు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించుకోగలిగారు. గోదావరి ఖని యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో 80 మంది వ్యాపారులకు వారు తీసుకున్న రుణంపై 20% అంటే 3 కోట్ల 60 లక్షల రూపాయల మేర అదనపు రుణం మంజూరు చేసినట్టు బ్యాంక్ మేనేజర్ రవీందర్రెడ్డి చెప్పారు. ఈ రుణాల కోసం 810 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 362 మందికి రుణాలు మంజూరు చేశామని, మిగతా వారికి కూడా త్వరలోనే రుణాలు అందజేస్తామని తెలిపారు. మన ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఇప్పుడు మేము 80 మంది లబ్ధిదారులకు 20% చొప్పున 3 కోట్ల 60 లక్షలు సో ఈ 1 ఏప్రిల్ నుంచి మనం డిస్బర్స్ చేయడం జరిగింది. సో అదే కాకుండా కొన్ని సబ్డెట్ స్కీమ్ కింద ఒక అకౌంట్కి 6.5 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత పిఎం స్వానిధికి 810 అకౌంట్లు మనం శాంక్షన్ చేశాము. ఇప్పటివరకు 362 అకౌంట్లుకి 10,000 ఈచ్ అకౌంట్కు 10,000 చొప్పున మనం డిస్బర్స్ చేయడం జరిగింది. సో దీనితో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయిన మన సర్వీస్ సెక్టర్ కానీ ప్రొడక్షన్ సెక్టర్ కానీ సో పుంజుకోవడానికి మా వంతు కృషి మేము చేసేసి సో దేశాభివృద్ధికి ప్రతి ఒక్క పర్సన్స్ యొక్క అభివృద్ధికి మా చేయూతను మేము అందించాం. 20% అదనపు రుణాల వల్ల తమ వ్యాపారాలు తిరిగి ప్రారంభించేందుకు వీలు కలిగిందని దూరదర్శన్ తెలియజేస్తూ ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ కరోనా వల్ల మాకు బిజినెస్ చాలా 3 మంత్స్ డిలే అవడం వల్ల బిజినెస్ చాలా టైట్ అయిపోయింది. అలాంటి టైంలో అలాంటి క్రూషియల్ టైంలో బ్యాంకు వాళ్ళు ప్రతి ఒక్క బిజినెస్ ఉన్న ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కోవిడ్ అనే ఒక న్యూ కాన్సెప్ట్తో కస్టమర్స్కి లోన్ ఇచ్చారు. అందులో కస్టమర్స్కి బిజినెస్ వేరియేషన్స్ బట్టి పర్సంటేజ్ ప్రకారం లోన్ ఇచ్చారు. మాకు 7% అనే లోన్ మాకు శాంక్షన్ అయింది. ఎంతో అంత కరోనాలో మాకు బెనిఫిట్ జరిగింది. ఎవరైతే ఇదివరకు లోన్స్ తీసుకొని ఉన్నారో దానిపైన ఒక 20% మళ్ళీ లోన్ ఇచ్చి వారి వారి యొక్క వ్యాపారాలను సజావుగా నడిపించుకునే విధంగా సహకరించినందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి మరియు ఆర్బీఐకి అలాగే మా లోకల్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు మేనేజర్ గారికి కూడా మాకు మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. తాము పనిచేస్తున్న వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభం అవడం వల్ల తమకు రోజువారీ వేతనాలు అందుతూ జీవనోపాధి లభిస్తోందని ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వర్కర్లు తెలియజేశారు. మాకు లాక్డౌన్ టైంలో మేము చాలా ఇబ్బంది పడ్డామండి. అయినా అలాంటి సందర్భంలో కూడా మా షాపు ఓనర్ వాళ్ళు బిఎంఓ డైలీ నిత్యావసర సరుకులు ఇస్తూ కూడా పేమెంట్